ముస్లిం మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించి ఉప ముఖ్యమంత్రిగా అంజద్ భాషాని నియమించడం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనకు నిదర్శనమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కొనియాడారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి ఎన్నికలలో పోటీ చేసి అదే సీట్లు గెలుచుకోగలిగితే తాము పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ వద్ద ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ హబీబుల్లా మరియు భారీ స్థాయిలో ముస్లిం సోదరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రులు అంజద్ భాషా, నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడితే ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఏ రకమైన కార్యక్రమాలు కూడా చేశారో మన అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఇవాళ ఒక్కటే మరి చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ ఎమ్మెల్యేకైనా ఆయన మంత్రి పదవి ఇచ్చారా అని ఇవాళ నేను అడుగుతున్నాను. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మైనారిటీ ఎమ్మెల్యేకి మన కడప జిల్లాకి సంబంధించిన మన అంజద్ భాషా అన్నకి ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారని కూడా తెలియపరుస్తున్నాను.